నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదిక ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షో సీజన్ 1 అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా సీజన్ 2 కూడా చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. అతనితో పాటు అతని కొడుకు నారా లోకేష్ కూడా సందడి చేశారు. సుమారు గంట పాటు నవ్వుల వర్షం కురిపించారు. మరెన్నో సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఆదివారం ఇప్పుడు రెండో ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో టాలీవుడ్ యువ నటులు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ఇదే ఎపిసోడ్లో నిర్మాత నాగవంశీ కనిపించి తమ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. అనంతరం బాలయ్య దర్శకుడు త్రివిక్రమ్కు ఫోన్ చేసి అన్స్టాపబుల్కు ఎప్పుడొస్తున్నావని ప్రశ్నించారు. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను అని త్రివిక్రమ్ చెప్పగానే ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య అన్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు కాబట్టి పవన్తో రావాలనే ఉద్దేశంతోనే బాలకృష్ణ అన్నట్టుగా స్పష్టమవుతోంది. ఒకవేళ పవన్ బాలయ్య ఒకే స్టేజ్పై కలిస్తే అభిమానులకు ఇక ఐ ఫీస్తే. ప్రోమో వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో పవన్ బాలయ్య కాంబో గురించి చర్చ మొదలైంది. బాలకృష్ణ రాజకీయాలు, వరుస సినిమాలు, టాక్ షోతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. దీంతో పవన్ కళ్యాణ్ షోకు వస్తే బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక తన షోకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి రావాలని బాలకృష్ణ ఇలా పరోక్షంగా చెప్పడంతో ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దీంతో త్వరలోనే బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గెస్టులుగా రాబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఆహా ఇవ్వబోతున్నట్లు సమాచారం.